మంత్రులందరూ కూడా వాళ్ళ తాలూకా తిట్టులు జగన్ మోహన్ రెడ్డి గారికి వినబడట్లేదా అని మనం అందరం అడగాలి. ఎందుకంటే మనం అడిగినటువంటి ప్రశ్నలు ఏంటి తిట్టామని చెప్పి ఈ రోజు అంటున్నారు. మనం సూటిగా ఒకటే అడిగాం, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ గా తయారు చేస్తుంటే కళ్ళు చెవులు అన్ని మూసుకొని కూర్చున్నారా టీజీపీ గారు ముఖ్యమంత్రి గారు అని అడుగుతున్నాం. దానికి సమాధానం లేదు. మహిళల మీద అత్యాచారాలు జరుగుతుంటే దానికి స్పందించలేకుండా ఏం చేస్తున్నారు డీజీపీ గారు అని అంటే దానికి సమాధానం లేదు. అదే రకంగా రాష్ట్రంలో అవినీతి చలవిడిగా పెరిగిపోతుందని దాని మీద మనం ప్రశ్నిస్తే అక్కడ పోలీసులు ఎవరు సమాధానం చెప్పట్లేదు. కానీ పసుపు చొక్కా వేసుకొని పసుపు జెండా వేసుకొని పసుపు జెండా పట్టుకొని రోడ్డు మీదకు వచ్చి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎక్కడ లేని పౌరుషంతో పోలీసులు దిగి వస్తున్నారు. డీజీపీ గారు మీరు కూడా ఐపీఎస్ లెవెల్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఈ దేశంలో అత్యంత గౌరవించినటువంటి పోలీస్ సర్వీస్ లో ఉన్నారు. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి గతాన్ని. ఆ రోజు ఐపీఎస్ గా మీరు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఈ భరత మాతకి ఏం ప్రమాణ స్వీకారం చేసి మీరు ఆ కాకి డ్రెస్ వేసుకున్నారో ఒక్కసారి గుర్తు తెచ్చుకొని మాట్లాడండి. ఆ రోజు ఉన్నటువంటి డీజీపీ సావన్ గారు మీ ముందే నిల్చొని ఉంటే మీరు సిగ్గుతో చచ్చిపోయేటటువంటి పరిస్థితి ఈ రోజు తెచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ పరువుని మంట కలిపి ఈరోజు చేస్తున్నారు. అటువంటి డీజీపీ స్థానానికి మీరు అర్హులా లేదా అనేటువంటి ప్రశ్న 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారనంటే మీరే ఈరోజు ఆలోచించుకొని మీ మనస్సాక్షితో ఆలోచించుకొని మీరు కరెక్ట్ గా చేస్తున్నారో లేదో చేయాలని ఆలోచించాలని డీజీపీ గారికి మేము తెలియజేస్తున్నాం. ఏదో ఈరోజు దీక్ష చేస్తున్నామనంటే డీజీపీ గారిలో మార్పు వస్తుందనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పు వస్తుందనో కాదు, ఈ రోజు మార్పు రావాల్సినటువంటిది ప్రజల్లో, ప్రజల్లో చైతన్యం తీసుకొని రావాలి. దానికి నడుం బిగించండి. ఇలా ఎన్ని అటాక్స్ చేసినా ఎన్ని దాడులు చేసినా మనలో కసి పెరగాలే తప్ప ఏ ఒక్కరు కూడా వెనక్కి తగ్గడానికి లేదన్నది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పిలుపునిస్తున్నారు. మనం అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. పెద్ద ఆయన కూర్చున్నారు, ఆ పెద్ద ఆయన ఆశీస్సులు ఉన్నాయి. వాళ్ళ అండదండలతో ప్రధానమంత్రులు, దేశ ప్రధానమంత్రుల్ని సైతం ఎదిరించినటువంటి సత్తా ఈ తెలుగుదేశం పార్టీకి ఉంది. అటువంటిది ఈయనేదో ఈ రోజు 150 సీట్లు వచ్చి బిల్డప్ ఇచ్చుకుంటున్నాడు. ఏం జగన్మోహన్ రెడ్డి గారు మీకు 151 సీట్లు వచ్చే ప్రజా బలం ఉందనంటే ఎందుకు పిరికి వాళ్ళ భయపడుతున్నారు? మా పట్టాభి అడిగినటువంటి ప్రశ్నలకే మీరు భయపడి ఇళ్ల మీద దాడి చేస్తే ఇంకా 2 సంవత్సరాలు ఉంది. ఇంకా 2 సంవత్సరాలు మేము అడిగే ప్రశ్నలకి, ప్రజలు అడిగే ప్రశ్నలకి ఏం సమాధానం చెప్తారని తెలియజేస్తున్నా. మన ప్రశ్నలకి ఈ రోజు వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఉడికిపోతున్నారు, రగిలిపోతున్నారు. గత 2 సంవత్సరాలు ఓపిక పట్టాం మనం కూడా. 3 నెలల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయింది కేసులు అన్ని అయిపోయినాయి, ఇంకా రోడ్డు మీదకు దిగాల్సినటువంటి సమయం వచ్చిందని మనం కూడా ముందుకు వస్తుంటే మనల్ని బెదిరించడానికి, మనం అడిగే ప్రశ్నలకి సమాధానం లేక మనకి మళ్ళీ తిరిగి ఇంటిలో కూర్చొని పెట్టే ప్రయత్నమే ఈ దాడులు ఈరోజు చేశారు. అందుకని ఎవరు తగ్గద్దు. ఈ రోజు ఏ ప్రశ్నలు అయితే అడిగామో అదే ప్రశ్నలు కొనసాగించండి. ఎవడబ్బ సొత్తని ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ మాఫియా కేంద్రంగా చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి అడగాలి. ఒక్కరైనా సమాధానం చెప్పారా? డ్రగ్స్ గురించి ఒక్క వైఎస్ఆర్ నాయకుడికైనా మాట్లాడే దమ్ముందా? ఈరోజు పక్క రాష్ట్రం పోలీసు వాళ్ళు, తెలంగాణ పోలీస్ ఉత్తరాంధ్రకు వచ్చి గంజాయిలో అక్కడ షూటింగ్ జరుపుతుంటే ఆంధ్రప్రదేశ్ పోలీస్ కాకి డ్రెస్ వేసుకొని నువ్వేం చేస్తున్నావయ్యా రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారు. ఈ రోజు కేరళలో ఉన్నటువంటి పోలీసు అక్కడ డ్రగ్స్ పట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మాకు డ్రగ్స్ వస్తున్నాయనంటే దానికి సమాధానం చెప్పలేకపోతున్నారు. కానీ డీజీపీ గారు ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ ఒక్కరు ఏమీ అనడానికి లేదు.